हेलो डियर स्टूडेंट्स, वेलकम बैक टू आवर चैनल। डियर स्टूडेंट्स, प्रिपेयर అవుతున్నటువంటి ఎగ్జామ్ ఏదైతుందో దీనికి సంబంధించి సౌండ్ అని పిలుస్తున్నటువంటి టాపిక్ ఏదైతుందో ఈ టాపిక్ మీ ఎగ్జామ్ కి చాలా చాలా అవసరం। ఓకేనండి, మీకు ఉన్నటువంటి సిలబస్ లో జస్ట్ సౌండ్ కి సంబంధించినటువంటి ఇంట్రడక్షన్ అనేది మనం డిస్కస్ చేస్తే గనుక ఖచ్చితంగా క్వశ్చన్ అనేది రైజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి। సో సౌండ్ కి సంబంధించి జనరల్ గా మన డైలీ లైఫ్ లో ओके अंटे प्रति रोजू मन दिनचर्य साउंड अनेदि विविध रकाल शब्दालने विनबड़ता उंटाई। मरी विविध रकाल शब्दालु एक्कडि नुंचि विनिपिस्तायि सर अंटे ఒక చిన్న గడ్డి పరక దగ్గర నుండి ఒక అతి పెద్ద ఫ్యాక్టరీ లేదా పరిశ్రమల దాకా ప్రతిరోజు కూడా మన రకరకాల శబ్దాలు వింటా ఉన్నాం। మరి ప్రెజెంట్ నా వీడియో చూస్తున్న మీరు కూడా నా యొక్క శబ్దాలు వింటా ఉన్నారు। సో ప్రతిరోజు మన దినచర్యలో భాగంగా శబ్దం అనేది కామన్ సౌండ్ ఇట్ ఇస్ ఎ కామన్ ఫినామినన్ దట్ హస్ అబ్జర్వ్డ్ ఇన్ ఎవ్రీడే ఇన్ అవర్ లైఫ్ అంతే కదండి। ప్రతిరోజు మన జీవితంలో దైనందిన జీవితంలో వింటా ఉన్నాం। అయితే ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే సౌండ్ అంటే ఏంటి అనేది ఇక్కడ నేను क्वेश्चन अड़ता हूँ। यस साउंड अंटे एंटंटे एदैना बॉडी ओके नम्मा एदैना बॉडी वाइब्रेट अवडं द्वारा ओके नंडी एदैना बॉडी वाइब्रेट अवडं द्वारा తద్వారా వచ్చే ఫినామినన్ లేదా రిజల్ట్ ఏదైతుందో ఆ రిజల్ట్ ని మనం సౌండ్ అని చెప్పేసి మనం పిలుస్తా ఉన్నాం। అయితే ఇలాంటి సౌండ్ అనేది ఈ సౌండ్ కి అనేక ప్రాపర్టీస్ ఉంటాయండి। ఇలాంటి సౌండ్ అనేది ఏదైతుందో మనకి మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ లో వింటే గనుక దానిని స్వరం లేదా మ్యూజిక్ అని చెప్పేసి మనం అంటాం। అండ్ అదే విధంగా ఇలాంటి సౌండ్ ని మనం పక్కన ఉన్నటువంటి ఏదైనా ఒక వస్తువు పడిపోయినా లేదా ఒక బస్సు హార్న్ కొట్టినా లేకపోతే ఇంకేదైనా పెద్ద సైరన్ మోగితే దట్ called as disturbance అంటాం। మరి మ్యూజిక్ నుంచి ఒక మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ నుంచి వచ్చినటువంటి శబ్దాన్ని మనము స్వరము అన్నాము। మరి ఫ్యాక్టరీస్ పెద్ద పెద్ద సౌండ్స్ వస్తే గనక వాటిని మనము డిస్టర్బెన్స్ లేదా లౌడ్నెస్ అని చెప్పేసి అన్నాం। yes what is the difference between these two ఈ రెండింటికి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే ఆ వైబ్రేటింగ్ బాడీస్ అనేవి ఏవైతే ఉన్నాయో ఆ వైబ్రేటింగ్ బాడీస్ వాటి యొక్క ఇంటెన్షన్ మీద ఆధారపడి ఉంది। అంటే ద ఇంటెన్షన్ ఆర్ ఇంటెన్సిటీ ఆఫ్ ద వైబ్రేటింగ్ బాడీస్ రిజల్ట్స్ ద పిచ్ ఆర్ స్ట్రిల్నెస్ ఓకేనండి। అంటే వణుకుతూ కంపనంలో ఉన్నటువంటి ఒక వస్తువు ఇచ్చినటువంటి ఆ రిజల్ట్ ఫలితమే మనం సౌండ్ అని చెప్పేసి చెప్తా ఉంటాం। అయితే ఇలాంటి సౌండ్ కమ్మ మీకు ఉన్నటువంటి సిలబస్ లో కొన్ని మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఇవ్వడం అనేది జరిగిందన్నమాట। అందులో మొదటిగా మంజీరా అని పిలుస్తున్నటువంటి ఒక ఇన్స్ట్రుమెంట్ ఏదండి మంజీరా, దీన్ని తెలుగులో తాళాలు అని చెప్పేసి అంటారు। మరి మంజీరా అంటే తాళాలనం, మరి ఇదేందయ్యా అంటే మనకి బాహుబలి సినిమాలో హీరో నడిచేటప్పుడు కానీ హీరోయిన్ నడిచేటప్పుడు కానీ మనకి గజ్జల శబ్దాలు వస్తూ ఉంటాయి। హీరోయిన్ నడిచేటప్పుడు గజ్జల శబ్దాలు వస్తూ ఉంటాయి। ఆ గజ్జల శబ్దాలన్నీ కూడా నిజంగా గజ్జలు వస్తాయంటే లేదు సార్, అది మంజీరా అని పిలుస్తున్నట్టు ఒక ఇన్స్ట్రుమెంట్ చేత ఈ పూర్వకాలంలో ఈ రాజులు అనేవారు సినిమాలో వస్తున్నట్టు చూపించడం, తలుపులు ఓపెన్ అయ్యేటట్టు చూపించినవన్నీ కూడా ఈ మంజీరా అని పిలుస్తున్నటువంటి ఇన్స్ట్రుమెంట్ ద్వారా మనం ఆ సౌండ్ ని ప్రొడ్యూస్ చేయొచ్చు అన్నమాట। అదేవిధంగా తర్వాత ఘటం అని పిలుస్తున్నటువంటి మరొక ఇన్స్ట్రుమెంట్ అండి, ఏదండి ఘటం అని పిలుస్తున్నటువంటి మరొక ఇన్స్ట్రుమెంట్. తర్వాత నూట్ అని పిలుస్తున్నటువంటి, నూట్ అంటే మడ్ పాట్ అంటారు, దాన్నే మట్టి కుండ అని చెప్పేసి అంటారు. ఏమంటారు అని ఇప్పుడు కూడా మనం చూస్తూ ఉన్నాం ఈ మట్టి కుండ ఏదైతుందో ఈ మట్టి కుండను కొట్టడం ద్వారా కొంత శబ్దాన్ని మనం వింటాము, దాన్ని రిథమిక్గా సౌండ్ చేస్తే కనుక రిథమిక్గా కొడితే కనుక మనకి ఒక మంచి సంగీతాన్ని మనం వినొచ్చు అన్నమాట. అయితే అదేవిధంగా మనకి ఇంపార్టెంట్ బిట్ అండి, చాలా చాలా ఇంపార్టెంట్, అందరూ గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే ఏక్ తారా గుర్తుపెట్టుకుని, ఏదంటే ఏక్ తారా అంటారు తెలుగులో, ఎక్తారా అని పిలుస్తారు తెలుగులో. ఏమని పిలుస్తారండి తెలుగులో? ఎక్తారా అంటారు. మరి ఎక్తారా అనేది ఏంది సార్ అంటే ఒక కొబ్బరి చిప్ప, ఏదైతే కొబ్బరి ఉంటుందో కొబ్బరి తోలంతా తీసిన స్క్లెరన్ కైమాటస్ టిష్యూ అంతా తీసేసిన తర్వాత ఆ మిగిలిన కొబ్బరి పెంకు ఏదైతే ఉందో దాని ద్వారా మనకి సినిమాల్లో కనబడతా ఉంటుంది. దాని ద్వారా ఒక కర్ర పెట్టి దానికి ఒక తీగ పెడతారు, దాన్ని వాయిస్తూ ఉంటే ఆ స్వాతిముత్యం సినిమాలో మనం చూడొచ్చు ఎక్తారా ఇన్స్ట్రుమెంట్. ఓకేనండి, సో మనకి ఎక్తారా అని పిలుస్తున్నటువంటి ఇన్స్ట్రుమెంట్ ఏదైతే ఉందో ఒక కొబ్బరి చిప్ప లేదా కొబ్బరిని యూస్ చేసి మనం ఇన్స్ట్రుమెంట్ అనేది తయారు చేస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ నేనేమంటానంటే ఇలాంటి సౌండ్ అనేది రావాలి అంటే గుర్తుపెట్టుకోండి, సౌండ్ అనేది రావాలంటే ఖచ్చితంగా మనకి ఏదో ఒక మీడియా అనేది అవసరమండి. మరి మీడియా అంటే ఏంది సార్ అంటే మీడియా అంటే ఫర్ ఎగ్జాంపుల్ నీవు విజయనగరం నుండి శ్రీకాకుళం దాకా నీవు ప్రయాణించాలి అంటే గనక యూ కెన్ ఆప్ట్ ఆర్
ఆర్ యూ కెన్ టేక్ ఎ బస్ ఆర్ బైక్ ఆర్ ఎల్స్ ఎ ట్రైన్ ఒక ట్రైన్ కానీ ఒక బస్ను కానీ ఒక సైకిల్ని కానీ లేదా ఒక మోటార్ సైకిల్ యూజ్ చేసి ఏం చేస్తామంటే ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్తూ ఉన్నాం. మరి ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళడానికి వీఆర్ యూజింగ్ ఎన్ ఇన్స్ట్రుమెంట్ ఆర్ వీఆర్ యూజింగ్ ఎ మోటార్ బైక్ ఏదో ఒక వాహనాన్ని యూజ్ చేస్తూ ఉన్నాం. అండ్ దట్ కుడ్ బి కాల్డ్ అ మీడియా అండ్ దట్ కుడ్ బి కాల్డ్ యాజ్ ఎ క్యారియర్. ఇప్పుడు ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి వెళ్ళడానికి ఒక వాహనం ఎలా ఉపయోగపడతా ఉందో ఈ సౌండ్ లేదా సౌండ్ అంటే ధ్వని అంటారండి. శబ్దము అంటే లౌడ్నెస్ అది వేరు, శబ్దం అంటే లౌడ్నెస్, సౌండ్ అంటే ధ్వని. మరి ఇలాంటి ధ్వని ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి ప్రయాణించాలి అంటే ఖచ్చితంగా ఏం కావాలి అంటే దట్ ఈజ్ వాహకం అని తెలుగులో అంటారు, ఇంగ్లీష్లో అయితే మీడియా అంటారు ఆర్ మీడియం. ఓకేనండి, మీడియా ఆర్ మీడియం. మరి కాంతి అనేది ఏదైతే ఉందో, లైట్ అనేది ఏదైతే ఉందో ఎప్పుడు కూడా జనరల్గా లైట్ అనేది వ్యాక్యూమ్లో కూడా లైట్ అనేది స్ప్రెడ్ అవ్వగలదు, శూన్యంలో కూడా కాంతి ప్రయాణించగలదు. మనం ఆల్రెడీ సోలార్ సిస్టంలో చదువుకున్నాం లైట్ ఇయర్, సన్ను మూను. అదేవిధంగా మనకి గుర్తుపెట్టుకోండి సోలార్ సిస్టంలో కూడా మనకి ఎర్త్ దగ్గర నుంచి సన్ గురించి చదివేటప్పుడు కూడా మనం ఈ టాపిక్స్ వస్తాయి. మరి సోలార్ సిస్టమ్ ఉన్న ప్లానెట్స్ అన్నీ గుర్తుపెట్టుకోవడం మన దగ్గర ఒక షార్ట్ కట్ కోడ్ ఉందన్నమాట, ఎంవీఎం జేసన్ అని చెప్పి నేను ఒక కోడ్ చెప్తా ఉన్నా. ఓకేనండి, మెర్క్యూరీ, వీనస్, ఎర్త్. ఓకేనండి, అదేవిధంగా మనకు ఉన్నటువంటి అన్ని ప్లానెట్స్ని కూడా కోడ్ రూపంలో మనం చదువుకుంటూ ఉంటాం. ఓకే, ఆ టాపిక్ వచ్చేటప్పుడు మనం ఒకటి మాట్లాడదాం. మరి ఇక్కడికి వచ్చేసరికి ఏదైనా ఒక సౌండ్ లేదా ఒక ధ్వని అనేది ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్ళాలంటే ఖచ్చితంగా మనకి యానకం కావాలి. ఏం కావాలండి? యానకం కావాలి. దట్ ఈస్ కాల్డ్ ఎస్ మీడియా ఆర్ మీడియం. ఓకేనండి, మీడియా ఆర్ మీడియం. ఇప్పుడు పిల్లలు మీరు ఒక క్వశ్చన్ అండి, సౌండ్ అనేది ఏదైతే ఉందో, శబ్దం అనేది ఏదైతే ఉందో, లేదా సారీ ధ్వని అనేది ఏదైతే ఉందో ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతం. నేను మిమ్మల్ని హలో అని పిలిచాను, మీరు అటు నుంచి మళ్ళీ రివర్స్ వినిపిస్తే కదా హలో అంటే హలో హలో అని వినిపిస్తే కదండి. అంటే శబ్దం అనేది వెళ్ళి మళ్ళీ వెనక్కి వస్తూ ఉంది, కొన్ని శబ్దాలు తిన్నగా పోతూ ఉంటాయి. మరి దీని వెనకాల ఉన్నటువంటి రహస్యం ఏంది సార్ అంటే సౌండ్ అనేది ఎప్పుడు కూడా వేవ్స్ రూపంలో వెళ్తుంది. ఎక్కడైనా ఒక అబ్స్ట్రాక్ట్ అనేది వచ్చేటప్పుడు ఈ సౌండ్ అనేది వెళ్ళి మళ్ళీ వెనుకకు వస్తుంది. అంటే మన మాటలు మనకు వినిపిస్తుంది, దట్ ఈస్ కాల్డ్ ఎకో అని చెప్పేసి అంటాం సార్. ఇంపార్టెంట్ బిట్ ఏంటంటే ఎకోని మనం ఎప్పుడు వింటామంటే 17 మీటర్ల దూరంలో ఎక్కడైనా అబ్స్టాకిల్ అనేది ఉంటే అప్పుడే రీసౌండ్ మనకు వినిపిస్తూ ఉంటుంది అన్నమాట, గుర్తుపెట్టుకోండి. ఓకేనా, రైట్. ఇలాంటి సౌండ్ అనేది వేవ్స్ రూపంలో వెళ్తుంది, ఇలాంటి సౌండ్ అనేది ఏదో ఒక మీడియా ద్వారా వెళ్తుందని చెప్పేసి మనం చదువుకున్నాం. ఓకేనండి, మరి సౌండ్ వేవ్స్ అనేవి ఏ వేవ్స్ అంటే అండి, సౌండ్ వేవ్స్ అనేవి ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ వేవ్స్ అంటారు. దానినే ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ వేవ్స్ అంటారు. తెలుగులో నేనైతే రాయడం లేదు, మనం ప్రిపేర్ అవుతున్న ఎగ్జామ్ ఇంగ్లీష్లో ఉండేది కాబట్టి ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ వేవ్స్ తెలుగులో చెప్పాలి అంటే విద్యుదయస్కాంత తరంగాలు అని చెప్పేసి అంటారండి. మరి సౌండ్ కెన్ ట్రావెల్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వేవ్స్ అండ్ ద వేవ్స్ ఆర్ ఇన్ ద నేచర్ ఆఫ్ ఎలక్ట్రోమ్యాగ్నెటిక్. ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ వేవ్స్ రూపంలో ఈ సౌండ్ అనేది ఉంటుందండి. అయితే సౌండ్ ప్రాపగేట్ అవుతూ ఉంటుంది. మరి సౌండ్ ఇలా వెళ్ళేటప్పుడు వైబ్రేషన్ ద్వారా సౌండ్ ప్రొడ్యూస్ అవుతుందని చెప్పాం. మరి వైబ్రేషన్ ఎప్పుడు ఏర్పడుతుందంటే ఒక టూ అండ్ ఫ్రో మోషన్ ద్వారా. దేని ద్వారా అండి? ఒక టూ అండ్ ఫ్రో మోషన్ ద్వారా ఒక బాడీ అనేది, ఒక వేవ్ అనేది ఇలా చూడండి, టూ అంటే ఒక శబ్దం అనేది ఇలా వెళ్ళి చూడండి, ఒక వేవ్ అనేది ఇలా వెళ్ళి ఇలా వచ్చింది అనుకోండి, దీన్ని మనం ఏమంటామండి? ఆసిలేషన్ అని చెప్పేసి మనం అంటాం. ఏమంటామండి? ఆసిలేషన్ అని చెప్పేసి మనం చెప్తూ ఉంటాం. అయితే ఆసిలేషన్ అని చెప్పాం. ఆసిలేషన్ అనేది ఎప్పుడు ఏర్పడుతుందంటే టూ అండ్ ఫ్రో ఆర్ బ్యాక్ అండ్ ఫోర్త్ మోషన్ ఆఫ్ ఏ బాడీ ఈజ్ నథింగ్ బట్ ఆసిలేషన్. తెలుగులో డోలనము అని చెప్పేసి అంటారండి. ఆసిలేషన్ అంటే ఒక బాడీ ఇలా వెళ్ళి మళ్ళీ ఇలా రావాలి. పాత గడియారాలు తీసుకున్నట్టయితే, ఒక వాల్ క్లాక్స్ తీసుకుంటే మనకి టూ మోషన్ అండ్ ఫ్రో మోషన్ అనేది జరుగుతూ ఉంది. ఇలా జరగడాన్ని మనం ఆసిలేషన్ అంటాం. ఇలా నెంబర్ ఆఫ్ ఆసిలేషన్స్ ప్రొడ్యూసెస్ వైబ్రేషన్స్, ఒకరి కంపనాలు అనేవి ఏర్పరుస్తూ ఉంటాయి అన్నమాట. అయితే ఇక్కడ హ్యూమన్ బీయింగ్స్లో కూడా ఇలాంటి శబ్దము, ఇలాంటి ధ్వని, ఇలాంటి సౌండ్ అనేది ఎలా వస్తుంది అనేది తెలుసుకునే ముందు సౌండ్ వేవ్స్ ఆర్ కెన్ బి క్లాసిఫైడ్ ఇంటూ టూ టైప్స్. ఓకేనా, ఒకటి లాంగిట్యూడినల్ వేవ్స్, రెండోది ట్రాన్స్వర్స్ వేవ్స్ అంటారు. సార్, ట్రాన్స్వర్స్ వేవ్స్, లాంగిట్యూడినల్ వేవ్స్ అంటే ఏంటంటే ఏ వేవ్స్ అయితే ఇలా స్ట్రైట్గా వెళ్ళిపోతూ ఉంటాయో వీటిని లాంగిట్యూడినల్ వేవ్స్ అంటారు. ఈ వేవ్స్లో ఇలా పైన కనిపిస్తున్నటువంటి దీనిని మనం క్రెస్ట్ అని చెప్పేసి అంటాము. ఈ కింద కనిపిస్తుందనే
ట్రో అని చదవాలి. చాలామంది ట్రఫ్ అంటారు, ట్రఫ్ కాదు ట్రో. క్రెస్ట్ అండ్ ట్రోస్ ఫార్మ్స్ లాంగిట్యూడినల్ వేవ్. ఒక లాంగిట్యూడినల్ వేవ్ అనేది ఎప్పుడు ఏర్పడుతుందంటే క్రెస్ట్ అండ్ ట్రఫ్స్ వచ్చేటప్పుడు. అయితే ద డిస్టెన్స్ బిట్వీన్ ద టూ కన్సెక్యూటివ్ వేవ్స్, రెండు తరంగాల మధ్య ఉన్నటువంటి, రెండు వరుస తరంగాల మధ్య ఉన్నటువంటి దూరాన్ని ఏమంటారు సార్ అంటే వేవ్ లెంత్ అని చెప్పేసి అంటాం. ఇదిగోండి లాంగిట్యూడినల్ వేవ్స్లో ఒక వేవ్ ఇలా వెళ్ళి మళ్ళీ ఇలా ఏర్పడుతూ ఉంది. ఇప్పుడు ఒక వేవ్ అనేది ఏర్పడేటప్పుడు ఈ మధ్యలో ఉన్నటువంటి డిస్టెన్స్ ఏదైతే ఉందో దీనిని మనం ఏమంటామంటే వేవ్ లెంత్ అని చెప్పేసి మనం పిలుస్తాం. ఏమని పిలుస్తామండి? వేవ్ లెంత్. ఓకేనండి, వేవ్ లెంత్. అయితే ఈ వేవ్ లెంత్ని ఎప్పుడు కూడా లాంబ్డా, వేవ్ లెంత్ని ఎప్పుడు కూడా లాంబ్డాతో గుర్తుపెట్టుకుని, వేవ్ లెంత్ని ఎప్పుడు లాంబ్డాతో చూపిస్తారు. నెంబర్ ఆఫ్ వేవ్ లెంత్స్ కనుక్కోవాలంటే ఫార్ములే ఏంటంటే లాంబ్డా బై టూ అని చెప్పేసి అంటారు. చాలా చాలా ఇంపార్టెంట్. జస్ట్ బేసిక్స్ మాత్రమే తెలుసుకోవాలి, ఎందుకంటే మీ ఎగ్జామ్కి ఉన్నటువంటి సిలబస్లో బేసిక్ సిలబస్ మాత్రమే ఇవ్వడం జరిగింది. ఓకేనండి, నేను మళ్ళీ ఒకసారి చెప్తా. సౌండ్ అనేది వేవ్స్ రూపంలో ట్రావెల్ అవుతుంది. ఓకేనండి, అండ్ సౌండ్ అనేది ఎప్పుడు ప్రొడ్యూస్ అవుతుందంటే బై ద ఆసిలేటింగ్ బాడీ, ఆసిలేషన్ ఆఫ్ ద బాడీ, ఆర్ ఎల్స్ వైబ్రేషన్ ఆఫ్ ద బాడీ, వైబ్రేషన్స్ ద్వారా ఏర్పడతా ఉంటాయి. ఆ సౌండ్ వేవ్స్ టూ టైప్స్. వాస్తవంగా సౌండ్ వేవ్స్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్సే, అవి టూ టైప్స్గా క్లాసిఫై చేసినవి ఏంటంటే ట్రాన్స్వర్స్ వేవ్స్, లాంగిట్యూడినల్ వేవ్స్. ఇది లాంగిట్యూడినల్ వేవ్ అమ్మ. లాంగిట్యూడినల్ వేవ్లో దీన్ని క్రెస్ట్ అంటారు, దీన్ని ట్రఫ్ అంటారు. ఈ యొక్క క్రెస్టో ట్రఫ్ కలిపితే ఒక వేవ్ ఏర్పడతా ఉంటుంది. అయితే ద డిస్టెన్స్ బిట్వీన్ ద కన్సెక్యూటివ్ వేవ్స్ ఏంటంటే దాని వేవ్ లెంత్ అని చెప్పేసి తరంగ దైర్ఘ్యం అంటాము, వేవ్ లెంత్ అని చెప్పి అంటే ఇది లాంగిట్యూడినల్ వేవ్స్లో. మరి అమ్మ ఇది ట్రాన్స్వర్, ఇది లాంగిట్యూడినల్ వేవ్స్లో. ట్రాన్స్వర్స్ వేవ్ అంటే ఏంటి సార్ అంటే ట్రాన్స్వర్స్ వేవ్స్లో ఈ వైబ్రేషన్స్ అనేవి దగ్గర దగ్గరగా వస్తాయి, మళ్ళీ దూరంగా వెళ్తాయి, మళ్ళీ ఇలా దగ్గర దగ్గరగా వస్తాయి, దూరంగా వెళ్తాయి, ఇలా మనకు ఏర్పడతా ఉంటాయండి. మరి ఇలా ఏర్పడే వాటిని ఏమంటారు, దగ్గర దగ్గరగా ఉన్నటువంటి వేవ్స్ని మనం ఏమని పిలుస్తాం సార్ అంటే దీస్ ఆర్ కాల్డ్ యాజ్ కంప్రెషన్స్ అని చెప్పేసి అంటారు. ఏమంటారండి? దీస్ ఆర్ కాల్డ్ కంప్రెషన్స్ అని చెప్తారు. అదేవిధంగా దూరం దూరంగా ఉన్నటువంటి ఏవైతే దూరంగా ఉన్నాయో వీటిని మనం ఏమంటామంటే రేర్ ఫ్రాక్షన్స్ అని చెప్పేసి మనం చెప్తాం సార్. ఏమని చెప్తామండి? రేర్ ఫ్రాక్షన్స్ అంటాము. వీటిలో అనేసరికి కంప్రెషన్స్ అంటాము. కంప్రెషన్స్ అండ్ రేర్ ఫ్రాక్షన్స్ అనేవి మనకి ఎక్కడ కనిపిస్తాయి సార్ అంటే ట్రాన్స్వర్స్ వేవ్స్ లేదా తిరిగి తరంగాలు అంటారు. అయితే లాంగిట్యూడినల్ వేవ్స్ ఇప్పుడు కూడా వేవ్ లెన్స్ ఉంటాయి. వేవ్ లెన్స్ని మనం లాంబ్డాతో చూపిస్తాము. నెంబర్ ఆఫ్ వేవ్ లెన్స్ని మనం తెలుసుకోవాలంటే లాంబ్డా బై టూ అనేది మనకు ఉన్నటువంటి ఫార్ములే, రైట్ అండి. తర్వాత మనకి హ్యూమన్ బీయింగ్లో, ఓకేనండి, హ్యూమన్ బీయింగ్లో ఈ సౌండ్ అనేది ఎలా ప్రొడ్యూస్ అవుతుంది, దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనండి, మరి హ్యూమన్ బీయింగ్లో సౌండ్ అనేది ఎలా ప్రొడ్యూస్ అవుతుందంటే దీని యొక్క డయాగ్రామ్ వేసి మొత్తం ఇదంతా చెప్పిన తర్వాత డయాగ్రామ్ వేస్తాను. హ్యూమన్ బీయింగ్లో సౌండ్ అనేది ఎలా ప్రొడ్యూస్ అవుతుందంటే వాయిస్ బాక్స్ అని చెప్పంటారు. దీనినే మనం స్వరపేటిక అంటారు, లేదా దీనినే మనము సౌండ్ బాక్స్ అంటారు. ఏమంటారండి? సౌండ్ బాక్స్ అని చెప్పేసి అంటారు. ఓకేనండి, సౌండ్ బాక్స్. అయితే హ్యూమన్ బీయింగ్స్లో కూడా సౌండ్ అనేది ఎలా ప్రొడ్యూస్ అవుతుందంటే వాయిస్ బాక్స్, ఆర్ సౌండ్ బాక్స్ అన్నామండి. దాన్నే మనం బయాలజీలో అయితే లారింగ్స్ అని చదువుతారు. చాలామంది లారినెక్స్ అంటారు. ఇట్ ఈస్ నాట్ లారినెక్స్, ఇట్ ఈస్ లారింగ్స్. ఓకేనండి, మరి ఇలాంటి హ్యూమన్ బీయింగ్స్లో ఈ శబ్దం అనేది ఎలా ఉత్పత్తి అవుతుందంటే వోకల్ కార్డ్స్ ద్వారా. వాయిస్ బాక్స్ లోపల ఏమైనా ఉంటాయంటే వోకల్ కార్డ్స్ అంటే రేకులు వలె ఉంటాయి. అవి ఏం చేస్తుంటే శబ్దాన్ని ఉత్పత్తి చేస్తూ ఉంటాయండి. అయితే మెన్లో, మనుషులలో, మగవారిలో ఈ వోకల్ కార్డ్స్ యొక్క లెంత్ ఏంటంటే 20 మిల్లీమీటర్స్, విమెన్లో అయితే 15 మిల్లీమీటర్స్. అదేవిధంగా చిన్నపిల్లలలో, ఓకేనండి, చిన్నపిల్లల్లో ఈ వోకల్ కార్డ్స్ అనేవి చాలా షార్ట్గా ఉంటాయి. ఎట్లా ఉంటాయండి? షార్ట్గా ఉంటాయి. అయితే ఇయర్ డ్రమ్ గురించి, ఇక్కడ ఉన్న వాయిస్ బాక్స్ గురించి చెప్తా ఈ వీడియో లాస్ట్లో. మరి మనకి ఆసిలేషన్స్ అన్నాం కదండి, మరి నెంబర్ ఆఫ్ ఆసిలేషన్స్ పర్ సెకండ్, ఒక సెకండ్లో ఎన్ని ఆసిలేషన్స్ అయితే జరుగుతాయో దానిని మనం ఏమంటామంటే ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఆసిలేషన్ అంటాం. ఆ ఆసిలేషన్ యొక్క పౌనపున్యం లేదా ఫ్రీక్వెన్సీ అంటాం సార్. ఇక్కడ ఫ్రీక్వెన్సీని ఎప్పుడు కూడా హెర్జుల్లో కొలుస్తారు. ఎందులో కొలుస్తారండి?
హెర్జెస్ లో కొలుస్తారు ద బేసిక్ యూనిట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఇస్ ద హెర్జెస్ అయితే హెర్జ్ అని చెప్పేసి మనం ఎప్పుడు ఎందుకు పిలుస్తున్నాం అంటే ఇక్కడ హెన్రిచ్ రొడల్ఫ్ హెర్జ్ అని పిలుస్తున్నటువంటి జర్మనీకి సంబంధించి ఓకేనండి జర్మనీకి సంబంధించి హాంబర్గ్ లో పుట్టడం జరిగింది ఈ జర్మనీకి సంబంధించినటువంటి ఈ ఈ రొడల్ఫ్ హెర్జ్ అనే పర్సన్ ఎవరైతే ఫిబ్రవరి 22, 1857 లో మనకి జన్మించడం జరిగిందండి అయితే ఈ సైంటిస్ట్ ఏం గుర్తుగా మనకి హెర్జ్ అని పెట్టడం జరిగింది అయితే ఈయన ఒక ఫినామినన్ కనుక్కున్నాడు ఏంటంటే ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అంటారు ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అంటే ఏంటంటే ద ఎజెక్షన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఫ్రమ్ ఏ మెటల్ సర్ఫేస్ ఒక మెటల్ సర్ఫేస్ మీద వస్తున్నటువంటి ఎలక్ట్రాన్స్ మళ్ళీ ఎలా ఎజెక్ట్ అయితే లేదా రిఫ్లెక్ట్ అయితే దానినే ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అంటారు ఇది ఇంటర్మీడియట్ లో ఉంటుంది క్వశ్చన్ 2 మార్క్ క్వశ్చన్ అది ఓకేనా రైట్ మరి ఇలాంటి ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ ని కనుక్కున్నారు ఇక్కడ ఉన్నటువంటి హెన్రిచ్ రొడల్ఫ్ హెర్జ్ ఈయనొక గుర్తుగా ఈ నెంబర్ ఆఫ్ ఆసిలేషన్స్ పర్ సెకండ్ ఏదైతే ఉందో మనకి చూడండి అదే ఫ్రీక్వెన్సీ అన్నాము ఆ ఫ్రీక్వెన్సీ హెర్జెస్ లో కొలవడం జరుగుతూ ఉంది సార్ మరి ఇక్కడ ఈ సౌండ్ యొక్క ఇంపార్టెంట్ ప్రాపర్టీస్ ఏంటి సౌండ్ యొక్క ఇంపార్టెంట్ ప్రాపర్టీస్ ఏంటంటే ఆంప్లిట్యూడ్ అండ్ ఫ్రీక్వెన్సీ అనేది ఏదైతే ఉందో ఈ రెండు కూడా ఇంపార్టెంట్ ప్రాపర్టీస్ మీరు జస్ట్ సిలబస్ ఇంట్రొడక్షన్ మాత్రం ఇవ్వడం జరిగింది కాబట్టి మనకు క్వశ్చన్ అడగవచ్చు హౌ మెనీ టైప్స్ ఆఫ్ ప్రాపర్టీస్ ఆర్ దేర్ ఫర్ సౌండ్ లేదా విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ ద ప్రాపర్టీ ఆఫ్ ద సౌండ్ అడిగితే ఈ రెండు ఆప్షన్స్ ఏదన్నా పెట్టచ్చు రెండు ఉంటే యూ కెన్ చూస్ బోత్ ఓకేనండి రైట్ మరి ఇలా హెర్జ్ అని చెప్పేసి వన్ హెర్జ్ ఈజ్ ఈక్వల్ టు మనం ఎట్లా చెప్పవచ్చు అంటే నెంబర్ ఆఫ్ ఆసిలేషన్స్ పర్ సెకండ్ అదే కదండి ఇక్కడ చూడండి నెంబర్ ఆఫ్ ఆసిలేషన్స్ పర్ సెకండ్ ఇస్ కాల్డ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఆసిలేషన్ దాన్ని హెర్జ్ అన్నాం మరి అందుకే హెర్జ్ ఇస్ ఈక్వల్ టు ఆసిలేషన్స్ పర్ సెకండ్ అన్నాం సరే అదే విధంగా మనకి ఫ్రీక్వెన్సీ అనేది ఏదైతే ఉందో ఏదైతే ఇక్కడ ఫ్రీక్వెన్సీ ఉందో ఫ్రీక్వెన్సీ అని మనం పిలుస్తూ ఉన్నామో ఈ ఫ్రీక్వెన్సీ అనేది మన గొంతు యొక్క కీచుదనాన్ని లేదా స్ట్రిల్నెస్ని లేదా లౌడ్నెస్ని తెలుపుతూ ఉంది ఫ్రీక్వెన్సీ ఎక్కువైతే లౌడ్నెస్ అనేది పెరుగుతూ ఉంటుంది అది గుర్తుపెట్టుకోండి ఓకేనండి అయితే జనరల్గా మన ఎవ్రీడే లైఫ్లో ఏంటంటే నార్మల్గా బ్రీతింగ్ చేసేటప్పుడు ఓకేనండి నార్మల్గా బ్రీతింగ్ చేసేటప్పుడు శబ్దం ఎంత వస్తుందంటే 10 డెసిబెల్స్ ఎంత అండి 10 డెసిబెల్స్ గుర్తుపెట్టుకోండి అదేవిధంగా లౌడ్నెస్ ఆఫ్ ద సౌండ్ సౌండ్ యొక్క కీచుదన లౌడ్నెస్ని మనం డెసిబెల్తో ఐడెంటిఫై చేస్తాము దేంతోనండి డెసిబెల్తో ఐడెంటిఫై చేస్తాము నార్మల్ బ్రీతింగ్ అయితే 10 డెసిబెల్స్ కన్వర్ట్ చేసి నార్మల్ గుసగుసలు ఆడతాం కదండి మర్మరింగ్ లేదా విస్పరింగ్ అంటారు చిన్న చిన్న గుసగుసలు అయితే 30 డెసిబెల్స్ మరి ట్రాఫిక్లో బిజీ ట్రాఫిక్లో అయితే 70 డెసిబెల్స్ ఫ్యాక్టరీలో అయితే 80 డెసిబెల్స్ ఇదన్నీ కూడా ఏంటంటే మనకి జనరల్గా ఉన్నటువంటి ఫ్రీక్వెన్సీ అనమాట చాలా చాలా ఇంపార్టెంట్ ఈ లౌడ్నెస్ డెసిబెల్తో మనం కొలుస్తూ ఉన్నాం అయితే జనరల్గా మన డైలీ లైఫ్లో జరిగిన వాటికి ఎన్ని డెసిబెల్స్లో మన శబ్దం అనేది ప్రొడ్యూస్ చేస్తామంటే ఇదిగోండి ఇక్కడ ఉన్నటువంటి చాలా ఇంపార్టెంట్ తర్వాత ఈ సౌండ్ అనేది మనకి ఏదో ఒక మీడియా ద్వారా కానీ ప్రాపగేట్ అవుతుంది ఏదో ఒక యానకం ద్వారా కానీ ప్రాపగేట్ అవుతుందని చదువుకున్న మీ పుస్తకాన్ని ఎన్సీఆర్టీని ఆధారం చేసుకుని చెప్పడం జరుగుతుంది కాబట్టి సిలబస్లో ఉన్నంత మేరకే చెప్పడం జరుగుతుంది కాబట్టి అది ఒక్కటి అభ్యర్థులు గమనించగలరు ఓకేనండి రైట్ మరి ఇక్కడ స్పీడ్ ఆఫ్ సౌండ్ అన్నామండి సౌండ్ కూడా కొంత వేగంతో వెళ్తుంది ఎంత వేగంతో వెళ్తుందంటే చూడండి సార్ ఇక్కడ సాలిడ్స్లో ఓకేనండి సాలిడ్స్లో హయ్యెస్ట్ ఎంత ఉందో చూడండి ఇక్కడ అల్యూమినియంలోనే 6420 మీటర్ పర్ సెకండ్ ఒక సెకండ్లో అంట అల్యూమినియంలో అంట 6420 మీటర్లు దూరం సౌండ్ అనేది వెళ్ళిపోతూ ఉంటుంది ఓకేనండి అది గుర్తుపెట్టుకోండి తర్వాత నికెల్లో తీసుకుంటే 6040 మీటర్ పర్ సెకండ్ మరి స్టీల్లో తీసుకుంటే 5960 మీటర్ పర్ సెకండ్ ఐరన్లో తీసుకుంటే 5950 మీటర్ పర్ సెకండ్ బ్రాస్ తీసుకుంటే 4700 మీటర్ పర్ సెకండ్ గ్లాస్ తీసుకుంటే 3980 చూడండి ఇక్కడ సాలిడ్లోకి వచ్చేసరికి అల్యూమినియం మనకి మొదటి స్థానంలో ఉంది తర్వాత గ్యాసెస్కి వద్దామా గ్యాసెస్కి వచ్చేసరికి హైడ్రోజన్లో 1284 మీటర్ పర్ సెకండ్ హైడ్రోజన్ ఎవరు కనుక్కున్నారు కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి అండ్ తర్వాత హీలియంలో 965 మీటర్ పర్ సెకండ్స్ ఎయిర్లో 346 మీటర్ పర్ సెకండ్స్ ఆక్సిజన్లో 316 మీటర్ పర్ సెకండ్స్ సల్ఫర్ డయాక్సైడ్లో 213 మీటర్ పర్ సెకండ్స్ అన్న ఇక్కడ అన్నింటికన్నా లీస్ట్ గ్లాస్ అన్నింటికన్నా లీస్ట్ సల్ఫర్ డయాక్సైడ్ అన్నింటికన్నా హైయెస్ట్ అల్యూమినియం ఇక్కడ ఉన్నటువంటి వాటిల్లో అన్నింటికన్నా హైయెస్ట్ హైడ్రోజన్ మరి వాట్ అబౌట్ ద లిక్విడ్ సార్
లిక్విడ్స్ లిక్విడ్స్కి వచ్చేసరికి వాటర్లో 1531 మీటర్ పర్ సెకండ్స్, తర్వాత డిస్టిల్డ్ వాటర్లో 1498 మీటర్ పర్ సెకండ్స్, తర్వాత ఇథనాల్ 1207 మీటర్ పర్ సెకండ్స్, మిథనాల్ 1103 మీటర్ పర్ సెకండ్స్ అన్నమాట. ఇదేంది ఇక్కడ ఉన్నట్టు సాలిడ్స్ లిక్విడ్స్ గ్యాస్ వీటి మూడు కలిపి ఏమంటాం మనం, స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ అని చెప్పేసి అంటారు, గుర్తుపెట్టుకోండి, స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ అని చెప్పేసి మనం పిలుస్తాం. ఈ స్టేట్స్ ఆఫ్ మ్యాటర్లో మూడు ప్రాపర్టీస్ ఉంటాయి, ఒకటి ఏంటంటే సాలిడ్, రెండోది ఏంటంటే లిక్విడ్, మూడోది ఏంటంటే గ్యాసెస్. అయితే మనం ఇప్పుడు మాట్లాడబోయేది ఏంటంటే హ్యూమన్ బీయింగ్స్ సౌండ్ ప్రొడ్యూసెస్ ఆర్గాన్ గురించి మాట్లాడతాము, అదేవిధంగా మరి హ్యూమన్ బీయింగ్స్ సౌండ్ అనేది చెవుల ద్వారా వెళ్తాయి, మరి చెవుల ద్వారా మనకి చూడమ్మా మనం వినగలిగే 20 డెసిబెల్ శబ్దం దగ్గర నుంచి వినగలుగుతాము, అది 20,000 హెర్జెస్ దాటితే ఓకేనండి, ఓకే, లేదా 120 డెసిబెల్స్ దాటితే వినడానికి వినసంపగా ఉండదు, వినలేము కూడా, ఓకేనండి, అది గుర్తుపెట్టుకోండి. అయితే సౌండ్ పొల్యూషన్ అంటే ఏంటంటే ఈ ఉన్నటువంటి ఫ్రీక్వెన్సీ వినగలిగిన శబ్దానికన్నా ఎక్కువ ఫ్రీక్వెన్సీస్ కానీ మనకు వచ్చినట్టయితే దాన్ని మనం సౌండ్ పొల్యూషన్గా పరిగణించవచ్చు అనమాట, అది చాలా చాలా ఇంపార్టెంట్, ఓకేనా. ఇక్కడ దాకా నోట్ చేసుకోండి. ఇప్పుడు మీకు డయాగ్రామ్ వేసి ఇయర్ డయాగ్రామ్ అండ్ వోకల్ కార్డ్స్ కలిగినటువంటి లారింగ్స్ లేదా సౌండ్ బాక్స్ ఆర్ వాయిస్ బాక్స్ డయాగ్రామ్ వేసి ఎక్స్ప్లెయిన్ చేసినట్టయితే ఈ చాప్టర్ మీకున్న సిలబస్ ప్రకారంగా కంప్లీట్ అవుతుంది, రైట్ నాన్న, నీట్గా నోట్ చేసుకోండి. ఇక వెల్కమ్ బ్యాక్ డియర్ స్టూడెంట్స్. ఇప్పుడు సౌండ్ అనేది ఎలా ప్రొడ్యూస్ అవుతుంది అనే దాని గురించి మనం డయాగ్రమేటిక్గా ఒకసారి మనం చూస్తే కనుక హ్యూమన్ బీయింగ్స్లో అమ్మ, సాధారణంగా హ్యూమన్ బీయింగ్స్లో ఈ నోటి లోపల ఖాళీ ప్లేస్ అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది, ఇలా ఓకేనా, ఇలా కనిపిస్తూ ఉంటుంది నోటి లోపల. సో ఇది ముక్కు లోపల ఉన్నటువంటి ఖాళీ ప్రదేశాన్ని మనం ఏమంటామంటే నాసల్ క్యావిటీ అని చెప్పి అంటాం. నోటి లోపల ఉన్నటువంటి ఖాళీ ప్రదేశాన్ని మనం ఓరల్ క్యావిటీ అని అంటాం. ఓరల్ క్యావిటీ ఆర్ దీనినే మనం బకల్ క్యావిటీ అని చెప్పి మనం పిలుస్తూ ఉంటాం. ఏమని పిలుస్తామంటే బకల్ క్యావిటీ, రైట్ నాన్న, బకల్ క్యావిటీ. అయితే ఇక్కడ మనం మాట్లాడాల్సింది ఏంటంటే నాసల్ క్యావిటీ గురించి మాట్లాడాలి. మనకి రెస్పిరేషన్ అనేది సాధారణంగా ఎక్కడి నుంచి ప్రారంభమవుతుందండి, ముక్కు దగ్గర నుంచి ప్రారంభమవుతుంది. ఆ ముక్కు దగ్గర చిన్న హోల్స్ ఉంటాయి చూసారు, వాటిని రంధ్రాలు అంటారు, దాన్ని నాస్ట్రిల్స్ అంటారు. మరి ఇక్కడ వీళ్ళిద్దరు కూడా ఈ రెండు కామన్గా వచ్చే ప్యాసేజ్లు కూడా ఓపెన్ అయ్యే ప్లేస్ ఏదైతే ఉందో దీనిని మనం ఫారింగ్స్ అని చెప్పి అంటారు. ఏమంటారండి, ఫారింగ్స్ అంటారు, గ్రసని అంటారు. మరి ఇక్కడ ఫారింగ్స్ తర్వాత ఇలా రెండు ట్యూబ్స్ మనకు కనబడుతూ ఉన్నాయి. ఒక ట్యూబ్ ఏంటంటే డైజెస్టివ్ ట్రాక్ట్ అంటే స్టెమక్లోనికి దారి తీస్తే కనుక, మరొకటి ఏంటంటే లంగ్స్లోనికి, ఊపిరితిత్తుల్లోనికి మనకి ఇలా వే అనేది చూపిస్తూ ఉంటుంది అనమాట. ఇప్పుడు మనం మాట్లాడాల్సింది కేవలం ఈ స్ట్రక్చర్ గురించి, ఓకేనండి. మరి ఆ స్ట్రక్చర్ని మనం తీసుకుంటామా, సో హ్యూమన్ లంగ్స్ని మనం తీసుకుంటే లంగ్స్ యొక్క స్టడీని పల్మనాలజీ అంటారండి. హ్యూమన్ బీయింగ్లో రెండు లంగ్స్ ఉంటాయి, లెఫ్ట్ లంగ్ అనేది కాస్త చిన్నదిగా ఉంటుంది, రైట్ లంగ్ అనేది కాస్త పెద్దదిగా ఉంటుంది అనమాట. ఎందుకంటే హార్ట్ అనే స్పేస్ ఆక్యుపై చేస్తుంది, అదేవిధంగా లోబ్స్, నెంబర్ ఆఫ్ లోబ్స్ కూడా ఉంటాయి. సో ఆ టాపిక్ వచ్చినట్టు మనం మాట్లాడదాం, ఓకేనా. సో ఈ లంగ్స్ ఇక్కడ ఉన్నటువంటి పైప్, ఇక్కడ ఏదైతే మనకి ఇక్కడ లంగ్స్ స్టార్టింగ్ కనబడుతూ ఉందో అదే స్ట్రక్చర్ని వేసానమ్మ. సో ఫస్ట్ ఇక్కడ మనకి ఇలా ఒక స్ట్రక్చర్ కనబడుతూ ఉంటుంది, ఓకేనా. సో దీని మీద ఒక మూత లాంటి స్ట్రక్చర్ కనబడుతూ ఉంటుంది, దీనిని మనం ఏమంటామంటే ఎపిగ్లాటిస్ అంటారు, దానినే మనం తెలుగులో కొండ నాలుక అని చెప్పి అంట, లేదా ఉపజీవిక, ఓకేనండి. ఇలా నోరు ఒప్పించి చిన్న నాలుకలా కనిపిస్తుంది అది. సో దీనిని మనం ఏమంటామంటే గ్లాటిస్ అని చెప్పి మనం పిలుస్తాం. ఏమని పిలుస్తామండి, గ్లాటిస్ అని పిలుస్తాం. ఈ గ్లాటిస్ ఒక పైప్ని, ఒక పైప్, ఒక వే అనేది చూపిస్తూ ఉంది. సో ఇక్కడ మనకి ఏదైతే ఇలా మనకు కనబడుతూ ఉందో ఇక్కడ కొన్ని బ్లూ కలర్ లైన్స్ని డ్రా చేసాను చూసారా, వీటిలే సరిగ్గా మనం వాకల్ కార్డ్స్ అని చెప్పి అంటాం, దీన్ని స్వరతంత్రులు అంటారు, ఓకేనండి. వాకల్ కార్డ్స్, వాకల్ కార్డ్స్ లోపల మెత్తగా ఉండే ఒక ఎముకుంటారు, దాన్నే మనం మెత్తగా ఉన్నటువంటి ఎముకని కార్టిలేజ్ అంట. ఎలాంటి కార్టిలేజ్ అండి అది, అరిటినాయిడ్ కార్టిలేజ్ అని చెప్పి అంటారు. ఏమంటారండి, అరిటినాయిడ్ కార్టిలేజ్ అని చెప్పి మనం పిలుస్తూ ఉంటాం. ఏమని పిలుస్తామండి, అరిటినాయిడ్ కార్టిలేజ్ అంటారు. మరి ఈ వాకల్ కార్డ్స్ అనేటివి ఏవైతే ఉన్నాయో, ఓకేనండి, వాకల్ కార్డ్సే మనకి సౌండ్ని ప్రొడ్యూస్ చేస్తూ ఉంటాయి. దేన్ని ప్రొడ్యూస్ చేస్తాయని, సౌండ్ ప్రొడ్యూస్ చేస్తూ ఉంటాయి. వాకల్ కార్డ్స్ ఎక్కడ ఉన్నాయి సార్ అంటే, ఇగోండి ఈ బాక్స్లో ఉన్నాయి, దీన్నే మనం
లారింగ్స్ అని చెప్పి మనం పిలుస్తామండి లారింగ్స్ మరి ఇది సౌండ్ని ఇక్కడ ఉన్నటువంటి వాకల్ కార్డ్స్ వైబ్రేట్ అవుతూ సౌండ్ని బయటికి ఇస్తూ ఉన్నాయి ఓకేనండి సో అందుకే ఈ లారింగ్స్ని మనం ఏమన్నాం అంటే సౌండ్ బాక్స్ అన్నాము లేదా దీనినే మనము వాయిస్ బాక్స్ అని చెప్పి మనం అన్నాం ఏమన్నామండి సౌండ్ బాక్స్ ఆర్ వాయిస్ బాక్స్ అని చెప్పేసి మనం పిలవడం జరిగింది ఇలాంటి సౌండ్ బాక్స్ ఆర్ వాయిస్ బాక్స్ దగ్గర నుంచే మనకి సౌండ్ అనేది రావడం జరుగుతూ ఉంది ఓకే అందుకే దీన్ని వాయిస్ బాక్స్ అని మరి బర్డ్స్లో సౌండ్ రావడానికి గల కారణం ఏంటంటే దాంట్లో సైరింగ్స్ అని చెప్పి ఒక స్ట్రక్చర్ ఉంటుందమ్మా ఆ సైరింగ్స్ అనేది మనకి వాయిస్ అనేది ఇవ్వడం జరుగుతూ ఉంటుంది తర్వాత మళ్ళీ ఇంకా ఇంపార్టెంట్ ఏంటంటే హ్యూమన్ ఇయర్ ఏదండి హ్యూమన్ ఇయర్ మానవుని యొక్క చెవి తీసుకుంటే హ్యూమన్ ఇయర్ తీసుకుంటే ఈ బయట ఉన్నటువంటి స్ట్రక్చర్ని ఈ బయట ఉన్నటువంటి స్ట్రక్చర్ ఏదైతే ఉందో దీనిని మనం ఇయర్ పిన్నా అని అంటాం లేదా చెవి డొప్పా అని చెప్పి అంటాం ఇయర్ పిన్నే అని రాయాలి మరి ఇయర్ పిన్నా నుంచి ఇలాగ ఒక క్యావిటీ ఖాళీగా ఒక స్పేస్ అనేది ఇలా వెళ్తూ ఉంటుంది సో దీన్ని మనం ఏమంటామంటే ఇయర్ పిన్నానే మనం ఎక్స్టర్నల్ ఇయర్గా మనం చెప్తూ ఉంటాం ఏమని చెప్తామమ్మా ఎక్స్టర్నల్ ఇయర్ తర్వాత ఇది మిడిల్ ఇయర్ ఇక్కడ ఉండేది ఇంటర్నల్ ఇయర్ సో ఇక్కడ ఏంటంటే గుర్తుపెట్టుకోండి మిడిల్ ఇయర్ అని చెప్పి అంటారు ఏమంటారండి మిడిల్ ఇయర్ అని చెప్పి అంటాం ఈ లోపల ఉండేది మనకి ఇంటర్నల్ ఇయర్ అంటే ఇగోండి ఇక్కడ మనకు ఒక మెంబరేన్లా పొరలా కనబడుతుంది కదమ్మా పొరలాగా దీనిని మనం ఏమంటామంటే ఇయర్ డ్రమ్ అని అంటాం లేదా దీనినే మనం టింపానం అని చెప్పి అంటాం ఏమంటామండి టింపానం అని చెప్పేసి మనం పిలుస్తూ ఉన్నాం ఇయర్ డ్రమ్ ఆర్ టింపానం మరి ఇయర్ డ్రమ్ ఆర్ టింపానం ఏదైతే ఉందో దీని నుంచి అమ్మా మనకు ఒక 3 బోన్స్ రైజ్ అవుతాయి ఎన్ని బోన్స్ అమ్మా 3 బోన్స్ ఒకదానికొకటి ఇలా అతుక్కొని మనకి ఇలా కనిపిస్తూ ఉంటాయి ఒక 3 బోన్స్ ఇయర్లో 3 బోన్స్ ఉంటాయి గుర్తుపెట్టుకోండి ఓకేనా అందులో ఒక్కొక్క బోన్ ఏంటి సార్ అంటే దీనిని మనం ఇంకస్ అని అంటాం రెండోది మాలియస్ అని అంటాం మూడోది స్టాపిస్ అంటాం నానా హ్యూమన్ బాడీలో అతి చిన్న ఎముక ఏదంటే స్టాపిస్ ఈ స్టాపిస్ని ఆనుకుని మనకి ఇలాగా కొన్ని స్ట్రక్చర్స్ అనేవి ఇలా కనబడతూ ఉంటాయి చెవి లోపల ఓకేనండి చెవి లోపల మనకి ఇలా కొన్ని స్ట్రక్చర్స్ అనేవి ఇలా కనబడతూ ఉంటాయి మరి చెవి లోపల ఉన్నటువంటి ఈ స్ట్రక్చర్స్ని మనం ఏమని పిలుస్తున్నాం సార్ అంటే గుర్తుపెట్టుకోండి కాక్లియా అని చెప్పి మనం అంటాం ఏమంటామండి కాక్లియా మరి సౌండ్ అనేది కాక్లియా ద్వారానే మనకి ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది గుర్తుపెట్టుకోండి అయితే ఇంపార్టెంట్ బిట్ ఏంటంటే నాన్న ఇక్కడ సౌండ్ అనేది ఏదైతే ఉందో కాక్లియా అని పిలుస్తున్నటువంటి స్ట్రక్చర్స్ ద్వారా ట్రాన్స్మిట్ అవుతుంది ఆ సౌండ్ని వైబ్రేషన్ రూపంలో పంపించేమంటే ఈ చెవులలో ఉన్నటువంటి బోన్స్ ఏమండి బోన్స్ ఒకటోది ఎవరు ఇంకస్ రెండోది ఎవరు మాలియస్ మూడోది ఎవరు స్టాపిస్ ఈ 3 బోన్స్ కూడా సౌండ్ని వైబ్రేషన్స్ రూపంలో పంపిస్తూ ఉంటాయన్నమాట ఇంపార్టెంట్ బిట్ ఏంటంటే చెవులలో ఉన్నటువంటి శబ్దాన్ని మెదడుకు తీసుకెళ్ళడానికి ద సౌండ్ విచ్ ఈజ్ ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ ద ఇయర్స్ విచ్ కెన్ బి ట్రాన్స్ఫర్డ్ టు ద బ్రెయిన్ టువర్డ్స్ ద బ్రెయిన్ త్రూ అంటే బ్రెయిన్కి ఈ శబ్దాలను వైబ్రేషన్స్ రూపంలో అందించేది ఎవరయ్యా అంటే దట్ ఈస్ కాల్డ్ ఆడిటరీ నెర్వ్ అని చెప్పి మనం పిలుస్తామండి ఏమని పిలుస్తానన్నా ఆడిటరీ నెర్వ్ అని చెప్పేసి అంటే ఇట్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్ అన్నమాట ఇది మనకి మీకు ఉన్నటువంటి సిలబస్ని ఆధారం చేసుకుని సౌండ్కి సంబంధించినటువంటి ఎంటైర్ టాపిక్ రైట్ నాన్న సో మీకు ఇంకా ఏమైనా క్వైరీస్ ఉంటే కనుక మీరు ఖచ్చితంగా మమ్మల్ని అప్రోచ్ అవ్వండి మీకు ఖచ్చితంగా మీకు ఉన్నటువంటి డౌట్స్ని సాల్వ్ చేసే ప్రయత్నం చేస్తాం రైట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ వెరీ మచ్